అందరికి దండాలు. టీటెన్ ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మునుపెడదాం పాండ్రి. వేద పాఠశాలల ఏం చెప్తారు? వేదాలు చెప్తారు. అట్లనే మదర్సాలు అంటే ముస్లిం పిల్లలు చదువుకునే బళ్ళన్నట్టు. ఉత్తరప్రదేశ్ లా మదర్సాలు ఉన్నాయి. ఇప్పటికీ 20 ఏండ్ల సంధి నడుస్తున్న ఈ బళ్ళల చట్టాన్ని తీసేసి దాంట్లో చదువుకునే పొరగాండ్లను నార్మల్ స్కూళ్ళు అంటే రెగ్యులర్ గా నడిచే స్కూళ్ళకు పంపించాలని ఇక పోయిన నెల మార్చి 22వ తారీఖు నాడు ఆదేశాలు పంపింది అలహాబాద్ హైకోర్టు. ఇక ఏది ఏ గంగలన్నా కలిసిపోని పర్వాలేదు మాకు, మేమైతే ఈ తీర్పును అమలు చేసే తీర్థమని యూపీ బీజేపీ యోగి సర్కారు శపథం చేస్తున్నది. చల్ గిట్లెట్లా చేస్తారు, పొరగాండ్లను ఆగం చేస్తారా అని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అరే ఎన్నో ఏండ్ల సంధి నడుస్తున్న మదర్సాలను ఎత్తేస్తే అందులో చదివే పోరగాండ్లు ఏమైపోవాలి? అందులో చదువులు నేర్పించే ఉపాధ్యాయులు ఎక్కడ పోవాలి? అలా బతుకులు ఆగమైతాయని విద్యావేత్తలు ఆందోళన పడుతున్నారు. అయితే 2004లో అప్పటి ఉత్తరప్రదేశ్ మదర్సాల విద్యా బోర్డు చట్టాన్ని మేము ఇంకా మంచిగా చేసుకొస్తాము అని దాని గురించి ఇంకా మేము పోరాడతాము అని యూపీ యోగి సర్కారు చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడేమో ఆ చట్టము లౌకిక సూత్రాలకు ముప్పయ్యింది, రాజ్యాంగము మౌలిక స్వరూపాన్ని గంగల కలిపింది అని హైకోర్టు అభిప్రాయపడ్డది. ఇక దీంతోనే ఈ ముచ్చట్ల రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడ్డది. మతము మత సంస్థలతోని రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృతంగా చిక్కులు తెచ్చిపెట్టే చట్టానికి మీరు ఎట్లా మద్దతు ఇస్తున్నారు? ఇదే అసలైన మౌలిక ప్రశ్న అని అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రామ్ ని కోర్టులో ప్రశ్నించిండ్రు. మరి ఉత్తరప్రదేశ్ దిక్కు వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ ఏమంటున్నాడు అంటే, మదర్శాలల్లా లెక్కల సబ్జెక్టు, సైన్సు, సామాజిక శాస్త్రం సబ్జెక్టులు అసలు ఉండనే ఉండయి, అవి చెప్పనే చెప్పరాడా. సెక్యులర్ సబ్జెక్టులను చదవడం అనేది ఇక అది మన మీదనే ఆధారపడి ఉంటది అని అంటున్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వ లాజిక్ ను పెద్ద కొట్టు తిప్పి కొట్టింది. మదర్శాలను క్రమబద్ధీకరించే చట్టాన్ని కొట్టేయడం వల్ల లెక్కలు, సైన్సు, సామాజిక శాస్త్రము, లాంగ్వేజెస్, చరిత్ర గీసొంటి సబ్జెక్టులు మదర్సా విద్యార్థులకు బోధిస్తారని ఎట్లా హామీ కల్పిస్తారు అని ప్రశ్నించింది. మదర్సాల బోర్డు చట్టాన్ని కొట్టివేయడంలా పరిష్కారమే లేదు. మరి మదర్సాలలో చదువుకునే పోరగాండ్లకు ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్టులన్నీ చెప్తలేరంటుండ్రు కదా, మరి ఆ సబ్జెక్టులన్నీ ఇదే పాఠశాలలో చెప్పుండ్రి, అసలు నిర్ణయం తీసుకోండ్రి, మరి అట్లా చేపిస్తే మంచిది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఈ సబ్జెక్టులను చెప్తట్టుగా ఆదేశాలు జారీ చేయాలే అని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలేసింది. ఇక ఈ పాఠశాలలలో చదువుకునే పోరగాండ్లతో సహా మొత్తము విద్యార్థులందరి పట్ల చట్టబద్ధమైన ప్రభుత్వ ప్రయోజనము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే జీవితంలో వాళ్ళు మంచి పెద్ద పెద్ద స్థాయిలలో ఉంటారు, మంచి నాణ్యత కలిగిన చదువుల్ని అందియండ్రి అని సుప్రీంకోర్టు గట్టిగా అరుచుకున్నది. చూసిండ్రా, సుప్రీంకోర్టు చెప్పేదాకా తెచ్చుకున్నది యూపీ యోగి ప్రభుత్వము. జనాలు ఇన్నారు కదా మరి ముచ్చట, మీరేమనుకుంటారో కామెంట్ రాయండ్రి. ఇదిలా ఎలాంటి ముచ్చట, మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండరు టీ10.